సంక్రాంతి సంబరాల కోసం ఏపీ సీఎం చంద్రబాబు సొంతూరు నారావారిపల్లి సిద్దమవుతోంది. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం వస్తుండటంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. గడిచిన 6 ఏళ్లుగా సంక్రాంతికి సొంతూరు వస్తోన్న చంద్రబాబు సీఎం హోదాలో 2వ సారి ఇక్కడ పండగ జరుపుకోబోతున్నారు. బాబు, బాలకృష్ణ కుటుంబ సభ్యులతో పాటు ఇతర బంధువులు కూడా వేడుకలకు హాజరవుతున్నారు. కుటుంబ సభ్యులంతా రేపు ఉదయం నారావారిపల్లి చేరుకుంటారు. చంద్రబాబు మాత్రం పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ సాయంత్రానికి అక్కడికి వెళతారు. శుక్రవారం పండగ రోజంతా గ్రామంలోనే ఉంటారు. 16 ఉదయం తిరిగి బయలుదేరి విజయవాడ వెళతారు. చంద్రబాబు ఊళ్ళో ఎక్కువ సమయం ఉండేలా ప్లాన్ చేసుకోవడంతో గ్రామస్తులు, బంధువులు, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ఏర్పాట్లలో మునిగిపోయారు. తెలుగు పల్లెల్లో సంక్రాంతి సంబరాలు వేడుగ్గా మొదలయ్యాయి. సంప్రదాయ నృత్యాలు, ముగ్గుల పోటీలు, ఆడపడుచుల సందడితో గ్రామాలు, పట్టణాల్లో పండగ హడావుడి కనిపిస్తోంది. అధికారికంగా నిర్వహిస్తున్న వేడుకల్లో మంత్రులు, అధికారులు పాల్గొంటున్నారు. విజయవాడలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో మంత్రి దేవినేని ఉమా డోలు వాయించారు. మీటింగులు, ఫైళ్లతో కుస్తీ పట్టే మంత్రులు సంక్రాంతి సంబరాల్లో సందడి చేస్తున్నారు. అనంతపురంలో పండగ వేడుకను ప్రారంభించిన మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్ కాసేపు ఉత్సవాల్లో పాల్గొన్నారు. పల్లె తెలుగుదనం ఉట్టిపడేలా పంచకట్టులో కనిపించిన కబడ్డీ ఆడుతూ, డప్పు వాయిస్తూ సంబరాల్లో సందడి చేశారు. మరో మంత్రి పరిటాల సునీత ముగ్గులు వేసి వంటలు చేశారు. కోనసీమలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఏలూరులో పండగ సంబరాన్ని ప్రారంభించిన ఎంపీ మాగంటి బాబు సందడి చేశారు. స్టెప్పులేసి ఒంటిపై ఎక్కి వేడుకలో జోష్ నింపారు. బాడీ బిల్డింగ్ ఈవెంట్లోనే ఎంపీ గారు చతురత చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి పీతల సుజాత స్థానిక మహిళలతో కలిసి కబడ్డీ ఆడారు. ఢిల్లీలో రేపటి నుంచి 4 రోజుల పాటు సంక్రాంతి వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దేశ రాజధానిలో ఉండే తెలుగు ప్రజలందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు ఏపీ అధికార ప్రతినిధి కంభంపాటి. సంక్రాంతి పండుగ అంటే కేవలం కోడిపందాలు మాత్రమే కాదన్న ఆయన, ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమంతో పోటీలను నిర్వహిస్తామని చెప్పారు. కోడిపందాలు నిర్వహిస్తున్న 11 మందిని అరెస్ట్ చేశారు కరీంనగర్ జిల్లా పోలీసులు. మేడిపల్లి మండలం కట్లకుంట శివారులో పందాలు జరుగుతున్నాయన్న సమాచారంతో దాడి చేసిన పోలీసులు అక్కడున్న వాళ్లను అరెస్ట్ చేయడంతో పాటు 8 కోళ్లు, 35,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కోళ్లను కూడా స్టేషన్లో పెట్టారు. వీటిని కోర్టులో హాజరుపరుస్తా ఉంటున్నారు పోలీసులు. హైదరాబాద్ నుంచి ఏపీ వెళుతోన్న వాహనాలతో నల్గొండ జిల్లాలోని 65వ జాతీయ రహదారి రద్దీగా మారింది. దీంతో టోల్ గేట్ దగ్గర ట్రాఫిక్ సమస్యలు రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అక్కడున్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి సమీ నల్గొండ నుంచి అందిస్తారు. ఎప్పటి మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా జాతీయ రహదారి 65 నెంబర్ జాతీయ రహదారి వాహనాలతో కిటకిటలాడుతుంది. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు, నెల్లూరు
ఒంగోలు వైపు వెళ్లే వాహనాల రద్దీ పెరగడంతో ఈ జాతీయ రహదారి 65 నెంబర్ జాతీయ రహదారి వాహనాలతో కిటకిటలాడుతుంది. ఈరోజు మధ్యాహ్నం నుంచే ఈ వాహనాల రద్దీ మరింత పెరిగిందని చెప్పారు. రోజువారీ కన్నా ఈరోజు రెట్టింపు వాహనాలు ఈ రోడ్డుపై కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ హైవే నెంబర్ 65 నెంబర్ జాతీయ రహదారిపై ఎలాంటి ప్రమాదాలు కానీ ట్రాఫిక్కి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కూడా గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడక్కడ షాపర్లు పెట్టేసి ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే హైదరాబాద్ వైపు నుంచి ఆంధ్రప్రదేశ్కు అంటే ఒంగోలు, గుంటూరు, నెల్లూరు ఈ దీనికి సంబంధించి ఈ రహదారిపై పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానివ్వండి, ప్రమాదాలు జరగకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికైతే హైదరాబాద్ నుంచి భారీగా వాహనాలు విజయవాడ వైపు ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనతో పాటు పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం చెప్పండి సార్. ఈ ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈరోజు సంక్రాంతి ఉద్దేశించుకొని మన తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి చాలామంది సోదరులంతా ఈరోజు బాగా ఫ్లోటింగ్ అనేది వెళ్ళడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఈరోజు నిన్న మొన్నటితో పోల్చుకుంటే మాత్రం ఈరోజు బాగా ఫ్లోటింగ్ అనేది పెరిగింది. దీని పరంగా మా పోలీస్ పరంగా ఈరోజు 4 టీంలను సపరేట్గా పెట్టుకొని హైవే పెట్రోల్ కంటిన్యూ చేస్తున్నాము. ఎక్కడ రోడ్డు పైన ట్యాంకర్స్ కానీ లారీలు కానీ వేరే రకమైన వెహికల్ ఆపకుండా కంటిన్యూషన్ రొటేషన్ ఫ్లోటింగ్ ఉండే విధంగా ఆల్రెడీ ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. ఇంకో ఉన్నటువంటి ఇంకో ఎస్ఐ గారు ఒక టీం సంబంధించేసి ఆల్రెడీ మన గుండ్రంపల్లి ఆ ఏరియా జంక్షన్లలో కంటిన్యూగా తిరుగుతున్నారు. మన హైవే పెట్రోలింగ్కి సంబంధించే సెక్టార్ మొబైల్స్ కూడా ఉండడం జరిగింది. ఆ సెక్టార్ మొబైల్స్ వాళ్ళని కూడా కంటిన్యూషన్ పెట్టుకుంటూ వాళ్ళని కూడా రొటేషన్ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటివరకైతే గత 3-4 రోజుల నుంచి మాత్రం చాలా వరకు యాక్సిడెంట్ తగ్గడానికి 100% మేము శాక్తులు కృషి చేస్తున్నాం. రాత్రి భావంలో కూడా దాంట్లో మేము మన యొక్క డ్రైవర్స్కి, కార్ వెహికల్కి, ప్రయాణికులకు కూడా మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే సాధ్యమైనంత వరకు స్పీడ్ని కంట్రోల్ చేసుకొని పోయినట్లయితే ఎలాంటి యాక్సిడెంట్లు జరగవు. తర్వాత ముందర ఉన్నటువంటి మన దగ్గర ఈ పెడిస్ట్రియన్ స్టేజెస్లలో కొన్ని దగ్గర టౌన్లలో చౌటుప్పలు అయితే మన చిట్యాలు అయితే మెయిన్ చిట్యాల్లో సంబంధించేసి సెంటర్లో నుంచి ఊళ్ళో నుంచి వెళ్తుంది, టౌన్లో నుంచి వెళ్తుంది కాబట్టి రోడ్లపైకి పబ్లిక్ కూడా తెలివక రావడం జరుగుతుంది. అలాంటి సార్లో మనం కొద్దిగా కంట్రోల్లో స్పీడ్లో ఉన్నట్లయితే సాధ్యమైనంత యాక్సిడెంట్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. పబ్లిక్ కూడా వాళ్ళు కూడా అవేర్ చేస్తూ సాధ్యమైనంత రోడ్ల మీద మధ్యలో ఏదైతే జీబ్రా క్రాసింగ్ ఉందో అక్కడ మాత్రమే క్రాస్ చేసే విధంగా మా సిబ్బందిని కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా కండిషన్ కంటిన్యూ 3 డేస్ నుంచి మన పిండపల్లి స్టేజ్ దగ్గర అయితేంది, మన వట్టిమర్తి స్టేజ్ దగ్గర అయితేంది, అక్కడ మన గుండంపల్లి దగ్గర ఆ ఏరియాలో మెయిన్ యాక్సిడెంట్లు జరగడానికి మనకు అవకాశం ఉన్నాయి కాబట్టి ఆ ఏరియాలో ఒక స్టాటిక్గా ఒక కానిస్టేబుల్ని అక్కడ నియమించడం జరిగింది. అక్కడ నుంచి ఏమైనా వెహికల్ కానీ ఏమైనా వచ్చినట్లయితే వాళ్ళు ఆటోమేటిక్గా వెహికల్ని ఆపుకొని కంట్రోల్ చేసుకునే విధంగా చేస్తున్నాము. రాత్రి టైంలో కూడా కన్ఫామ్గా 11 o'clock 12 o'clock కంటిన్యూషన్ టైంలలో సుమో పెట్రోలింగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. మేము కూడా తిరుగుతున్నాము. సాధ్యమైనంత వరకు సంక్రాంతికి వెళ్తున్నటువంటి మిత్రులందరూ సోదరులందరూ హ్యాపీగా మళ్ళీ తమ యొక్క గమ్యస్థానం చేరుకునే వరకు మా సైడ్ నుంచి మేము 100% కృషి చేస్తాము. ఎలాంటి యాక్సిడెంట్ జరగనీయకుండా 100% తోడ్పడతాము. మళ్ళీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఓవర్ స్పీడ్లు, తర్వాత ముఖ్యంగా మన 2-వీలర్ పైన వాళ్ళు కూడా చాలా స్పీడ్లో వెళ్తున్నారు. వాళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళకు వచ్చినటువంటి లెఫ్ట్ కరెక్షన్ ఏదైతే లైన్ పెట్టామో అక్కడ నుంచి వెళ్తే మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఆ 2-వీలర్కి సంబంధించిన వాటి సోదరులు రోడ్డు సెంటర్ నుంచి వెళ్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వెనుక నుంచి వచ్చేటువంటి వెహికల్ బాగా స్పీడ్లో వచ్చేసేసి వీళ్ళు సడన్గా లెఫ్ట్ కానీ రైట్ కానీ వెళ్ళడంతో యాక్సిడెంట్ రావడానికి ప్రమాదం ఉంది. 2-వీలర్ సంబంధించి బయలుదేరే వాళ్ళు, హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్న వాళ్ళు ఎవరైనా కానీ తప్పకుండా హెల్మెట్ ధరించండి. హైవే కాబట్టి 100% స్పీడ్లో ఉంటారు కాబట్టి తప్పకుండా హెల్మెట్ ధరించండి. దాంతోపాటుగా మీకు కేటాయించినటువంటి 2-వీలర్ వెళ్ళడానికి ఏదైతే జిఎంఆర్ సంబంధించి రోడ్డు ఉందో 100% దాంట్లోనే వెళ్ళగలరు. వెళ్ళేసి స్పీడ్ను మీరు కూడా 2-వీలర్కి సంబంధించి కూడా సాధ్యమైనంత స్పీడ్ను కంట్రోల్ చేసుకుంటే ఎలాంటి యాక్సిడెంట్లు కాకుండా విజయవంతంగా పండగను చేసుకొని మళ్ళీ మన హైదరాబాద్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మొత్తానికైతే వేగాన్ని తగ్గించుకోవాలని చెప్పేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి మళ్ళీ గమ్యాన్ని చేరుకోవాలని చెప్పేసి అలాంటి ఏర్పాట్లన్నీ కూడా తాము పోలీసుల శాఖ నుంచి తాము చేశామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మొత్తానికైతే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళే వాహనాలు ఒకసారిగా రోడ్డు మీదకి రావడం వల్ల 65 నెంబర్ జాతీయ రహదారిపై రద్దీ పెరిగిందని చెప్పొచ్చు. సంక్రాంతి పండుగ సందర్భంగా వీరంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్తున్న సందర్భంగా పోలీసులు కూడా మంచి గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ప్రమాదాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తానికైతే ప్రశాంతంగా ఎలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా వేగాన్ని తగ్గించుకొని గమ్యస్థానానికి చేరుకోవాలని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అలాగే టోల్ గేట్ల వద్ద కూడా రద్దీ ఆగకుండా అక్కడ కూడా తగు ఏర్పాట్లు చేశామని చెప్పి ఇటు పోలీసులు అటు హైవే అథారిటీకి సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో సమీ, ఎన్టీవీ నల్గొండ. రేపే భోగి పండుగ, ఊరికెళ్లడం మిస్ అయితే ఇక ఏడాదంతా ఆవేదన అనుభవించాల్సిందే. అందుకే ఏదో ఒక రైలెక్కి సొంతూరుకి చేరుకుందామని ప్రయత్నిస్తున్నారు ప్రయాణికులు. సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిలిసింది. రైల్వే స్టేషన్లో ఉన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు.
సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్లే వాళ్ళతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిటకిటలాడుతుంది. దక్షిణ మధ్య రైల్వే సాధారణ సమయం సాధారణ రోజుల కంటే ఈ పండుగ సందర్భంలో అదనంగా ట్రైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదనంగా భోగిలను కూడా ఏర్పాటు చేయండి. అయినప్పుడు కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంత సందడిగా మారిందో తెలుసుకోవచ్చు. చాలా మంది టికెట్ తీసుకున్నారు, రిజర్వేషన్ కాలేదు. మామూలుగా వాళ్ళు స్లీపర్ క్లాస్లో ఎలాగైనా వాళ్ళు ఊరికి వెళ్ళాలి, సంక్రాంతి పండుగ కుటుంబ సభ్యులతో చేసుకోవాలన్న ఆలోచనతో వారు ఉన్నారు. కొంతమంది చూడొచ్చు మొత్తం భోగిల్లో అంతా కూడా ఫుల్గా ఉన్నారు. ఇక్కడ ఒక అతను ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి టికెట్ రిజర్వేషన్ పూర్తయిందా, ఎట్లా ఉంది పరిస్థితి? రిజర్వేషన్ లేదు సార్, మామూలుగా వెళ్తున్నాను, టికెట్ తీసుకున్నా. మరి ప్లేస్లు ఎక్కడో ఖాళీ లేవు, మామూలు బుకింగ్ దేశంలో వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఏదైతే అది అవుతుంది. మరి టికెట్స్ లేవు, బుకింగ్ లేనప్పుడు ఖాళీ లేదా ఏం చేస్తుంది సార్? దానికే వెళ్ళిపోతున్నాం. విజయనగరం దాకా పోవాలి. మరి పొద్దున్న 6 అయితే వెళ్ళేసరికి ఇంకా వేరే ట్రైన్లు ఎక్కితే రేపు భోగికి ఎలాగ అందాం. అందుకే ఇప్పుడు వెళ్ళిపోతున్నా సార్. మీ వాళ్ళకి ఎవరికైనా ఉన్నాయా రిజర్వేషన్? వచ్చిన ఎవరికి? ఎవరికి లేదు సార్, నీ ఒక్కనే మామూలు జనరల్ వెళ్ళిపోతున్నా. ఆల్రెడీ వెళ్ళాము, ఖాళీ లేదని చెప్పారు. ఇక అందుకని ఇక వెళ్ళిపోతున్నా సార్. మొత్తం మీద సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంతా కూడా సందడిగా మారింది. చూడవచ్చు ఒకసారి భోగిలోకి వెళ్ళి పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. భోగిలు అంతా కూడా ఫుల్గా అంటే చాలామంది నిలబడి ఉన్న పరిస్థితి ఇక్కడ రైలు ట్రైన్లలో కనిపిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ పని లోపలికి వెళ్ళి ఒకసారి భోగిలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది కూడా విజువల్స్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చూడవచ్చు మొత్తం భోగిలు అంతా కూడా టైట్గా ఉన్నాయి, ఫుల్గా పైన అంతా కూడా ఉన్నారు. చెప్పండి ఎట్లా ఉంది ట్రైన్లో అంటే? చాలా కష్టంగా ఉంది సార్, చాలా కష్టంగా ఉంది. ఇంకా ఎక్స్ట్రా ఇస్తే బాగుంటుంది. అంటే మీరు రిజర్వేషన్ చేయించుకున్నారా? చేయించుకోలేదు, మరి తప్పదు. ఐఎమ్ ఆల్సో రిజర్వేషన్ బట్ ఈజ్ నాట్ ప్రొవైడింగ్ ఎన్ అనదర్ ట్రైన్. ఇంకేజ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే కామన్ ప్రజలకి కొంచెం బాగుంటుంది. నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఈజ్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ అండ్ అలాంగ్ విత్ అండ్ వైజాగ్ అండ్ నెల్లూరు అండ్ విజయవాడ సమ్ పీపుల్స్ ఆల్ పీపుల్స్ ఈజ్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ సిటీ. ఈ ప్రొవైడింగ్ వన్ మోర్ ట్రైన్ అట్ ది సీజన్ టైం. మొత్తం రిజర్వేషన్ ఉన్న భోగిలో కూడా జనరల్ పరిస్థితి ఉందని కూడా ఇక్కడ ప్రయాణికులు చెప్తున్నారు. చాలా అదనపు ట్రైన్లు అదనపు భోగిలు దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి పండుగ సందర్భంగా అదనంగా ట్రైన్ల సర్వీసులను మొదలుపెట్టినప్పుడు కూడా ఎక్కువ మంది చాలామంది హైదరాబాద్ నుంచి కానీ సికింద్రాబాద్ నుంచి కానీ వారి సొంత ఊళ్ళకు వెళ్లేందుకు సంక్రాంతి పండుగ ఊళ్ళకు వెళ్ళి జరుపుకునేందుకు వారంతా కూడా బయలుదేరడంతో పెద్ద సంఖ్యలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంతా కూడా సందర్గా మారింది. వారంతా కూడా నిలబడైనా సరే తమ గమ్యస్థానాలకు చేరుకొని సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో నిర్వహించుకుంటామని చెప్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులను పూర్తిస్థాయిలో సాటిస్ఫై చేసేందుకు సర్వీస్ను ఏర్పాటు చేసింది. వాటి రిజల్ట్స్ ఏందో తెలిసే అవకాశం కనిపిస్తుంది. మనం ఫనితో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇవి 30/60 విశేషాలు. తర్వాత గ్రేటర్ వార్ ప్రసారం. నమస్తే.